సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. జనసేన సక్సెస్ అని చెప్పాలి. పోసాని మీద పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదైంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. యందం ఇందిర అనేటువంటి ఆవిడపై చేసినటువంటి కంప్లైంట్ అయితే ఈ వారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. గత కొద్ది రోజులుగా స్థానిక 2 జేఎఫ్సీఎం కోర్టులో యందం ఇందిర తరపు వాదనలు వినిపించారు. న్యాయవాది ఏవిఎంఎస్ రామచంద్రరావు చివరికి పోసాని మీద కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక 2 జేఎఫ్సీఎం కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణమురళి మీద ఐపీసీ 354, 355, 500, 504, 506, 507 మరియు 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు. ఇది మొన్న ఈ మధ్యనే పదవి వచ్చినటువంటి పోసానికి అతిపెద్దదైనటువంటి దెబ్బని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం, గత కొన్నేళ్లుగా వైసీపీలో కొనసాగుతున్న కృష్ణమురళి మొన్ననే ఈ కీలకమైనటువంటి పదవి అందుకున్న తర్వాతన ఇది ఫస్ట్ దెబ్బ అనుకోవాలి.